ఓకే, స్థానిక ప్రభుత్వాలు మనకి ఎందుకు కావాలి? అసలు అవి మనకి ఏమిస్తాయి అనేటువంటి ప్రశ్నకి సమాధానంలో భాగంగా మనం మొదలుపెట్టుకున్నటువంటి ఈ వీడియోల సిరీస్లో ఇది రెండవ వీడియో. మనం మొదటి వీడియోలో చెప్పుకుంది ఏంటి, అసలు ప్రభుత్వం అంటే ఏంటి, రాజ్యం అంటే ఏమిటి, ఆ రాజ్యం నుంచి ప్రభుత్వం ఎలా ఏర్పడింది, భారతదేశం యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, ఈ విషయాల మీద మనం మొదటి దాంట్లో తెలుసుకుందాము. సో రాజ్యం నుండి ప్రభుత్వం, ప్రభుత్వం నుండి ప్రజాస్వామ్య ప్రభుత్వం అనే విషయాలు మనకి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వాలు భారతదేశంలో ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది వీడియో. సో భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వాలు ఎన్ని రకాలు అనేటువంటి అంశాన్ని తీసుకుంటున్నప్పుడు మనం ప్రధానంగా భారత రాజ్యాంగాన్ని ఆధారంగా తీసుకుంటూ భారత రాజ్యాంగం ద్వారా వివిధ స్థాయిల్లో ఏర్పాటు కావిన ప్రభుత్వాలు ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకోవాల్సి ఉంది అన్నమాట. ఆ ప్రభుత్వాలు ఏంటి, మనందరికి తెలిసిందే, కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, భారత ప్రభుత్వం అంటాం. ఇది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 52 నుండి 151 వరకు, ఆర్టికల్ 52 నుంచి 151 వరకు భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించి అన్ని వివరాలు తెలియజేయబడతాయి. సో దీన్ని మనం కేంద్ర ప్రభుత్వం అని అంటాం. దీనికి సంబంధించి కేంద్ర స్థాయిలో పార్లమెంటు ఉంటుంది, రెండు సభలు ఉంటాయి, వాటికి సంబంధించి ఎంపీలు ఉంటారు, వాటిని మనం ఎన్నుకుంటాము. ఒక సభ ఎన్నికలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటాము, ఒక్కొందరు పరోక్షంగా ఎన్నుకోబడతారు. ఈ రకంగా ఎన్నికైన వాళ్ళందరి నుంచి మళ్ళీ ఒక మంత్రిమండలి ఏర్పడుతుంది. ఈ మొత్తం మంత్రిమండలి, అలాగే రాజ్యసభలో ఉండేటువంటి వారు రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహిస్తారు. సో ఈ రకంగా మొత్తం ఒక కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ అత్యున్నత స్థాయిలో భారతదేశంలో ముందుగా ఉంటుంది. ఇంకా రెండవది రాష్ట్ర ప్రభుత్వాలు. భారతదేశంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, అనేక అంశాల ఆధారంగా భారతదేశంలోనేటువంటి రాష్ట్రాలు విభజన జరిగింది, భాషాపరంగాను రకరకాలుగాను. సో అటువంటి రాష్ట్రాలు పరిణామక్రమంలో అనేక రాష్ట్రాలుగా మారుతూ ఇప్పటికీ 29 రాష్ట్రాలు ఉండగా జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి మారిన తర్వాత ప్రస్తుతానికి 28 రాష్ట్రాలుగా మనం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని చూడొచ్చు. ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 152 నుండి 237 వరకు వీటి కోసం చెప్పడం జరిగింది. ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రాంతాలు, వాటికి ఉన్నటువంటి ప్రత్యేకతల ఆధారంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి వ్యవస్థలు ఎలా ఉన్నాయో అవన్నీ కూడా మనం రాజ్యాంగం ద్వారా పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం తర్వాత స్టెప్లో వచ్చేది రాష్ట్ర ప్రభుత్వాలు. ఇకపోతే వీటితో పాటు ఇంకొక రకమైన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి, కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇక్కడ కూడా ప్రత్యేకమైన ప్రభుత్వ వ్యవస్థ నడుస్తూ ఉంటాయి. అంటే ఇవి రాష్ట్రంలో ఉన్న భూభాగాల్లో ఉండొచ్చు, విడిగానూ ఉండొచ్చు. వీటికి కొన్ని ప్రత్యేకతల ఆధారంగా కేంద్ర ప్రభుత్వమే వీటిని, అంటే భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకతలు వీటితో పాటు అనుసంధానించబడినటువంటి పరిస్థితులు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే వీటిని పరిపాలిస్తూ ఉంటుందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే యానం, కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇంకా పాండిచ్చేరి, ఢిల్లీలో కొంత ప్రాంతము, అలాగే డయ్యూ డామన్, లక్షద్వీప్లు, జమ్మూ కాశ్మీరు, లదాఖ్లు కూడా ఇటీవల యూనియన్ టెరిటరీస్ కింద మార్చారు, త్వరలో వాటికి అసెంబ్లీలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఓకే, ఈ రకంగా మొత్తంగా తీసుకుంటే ఈ రోజున మనకి 8 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మనకి ఉన్నాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైనటువంటి పరిపాలన ద్వారా ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థ నడుస్తూ ఉంటాయి. ఈ విధంగా 3 రకాల ప్రభుత్వ వ్యవస్థలు మనం ఇప్పుడు చూసాం. ఇక నాలుగోది స్థానిక ప్రభుత్వాలు. ఇప్పుడు మనం అనుకున్నటువంటి స్థానిక ప్రభుత్వాలు, ఈ స్థానిక ప్రభుత్వాలు అనేవి ఎలా ఉంటాయి? కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి స్థానిక ప్రభుత్వాలు అంటే ఏంటి? సో స్థానిక ప్రభుత్వాలు అంటే భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని లక్షలుగా ఉన్నటువంటి గ్రామాలు ప్రజలకి పరిపాలన ఢిల్లీ నుంచి అందుబాటులో వెంటనే రావడం జరగదు. కాబట్టి వీరందరికీ కూడా పరిపాలన అందుబాటులో రావడానికి మళ్ళీ పరిపాలన వికేంద్రీకరిస్తూ స్థానిక స్థాయిలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో రెండింటిలో కూడా మరలా కొంత ఒక పరిధికి లోబడి కొన్ని ప్రభుత్వాలని ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని స్థానిక ప్రభుత్వాలు, పంచాయతీరాజ్ వ్యవస్థలు, ఇటువంటి అంశాల ద్వారా ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలని ఏర్పాటు చేసాం జరిగింది అనమాట. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థలు మనకి జిల్లా స్థాయి ప్రభుత్వాలు, బ్లాకు లేదా మధ్యస్థాయి ప్రభుత్వాలు, గ్రామస్థాయి ప్రభుత్వాలు చెప్పుకోవచ్చు. జిల్లా స్థాయి స్థానిక ప్రభుత్వాలు ఏంటి? జిల్లా పరిషత్తులు. ఇవి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 ఉన్నాయి. ఇకపోతే బ్లాకు మధ్యస్థాయి ప్రభుత్వాలు తీసుకుంటే మండల ప్రజా పరిషత్తులు మన ఆంధ్రప్రదేశ్లో అంటాం. ఇవి మన ఆంధ్రప్రదేశ్లో మండల ప్రజా పరిషత్తులు 660 ఉన్నాయి. ఇంకా గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీలు అంటాం. ఇవి మన ఆంధ్రప్రదేశ్లో 13371 ఉన్నాయి. ఈ యొక్క గ్రామస్థాయిలో ఉండేటువంటి స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి
ఆర్టికల్ 243 వరకు మనం చెప్పుకోవడం జరిగింది. అయితే భారతదేశంలో తీసుకున్నప్పుడు మనకి ఈ యొక్క గ్రామీణ స్థాయి స్థానిక ప్రభుత్వాల లెక్కలు మనం తీసుకున్నప్పుడు భారతదేశంలో 537 జిల్లా పంచాయతీలు, భారతదేశంలో 537 జిల్లా పంచాయతీలు, అలాగే 6097 మండల పంచాయతీలు. ఇవి కొంచెం సుమారుగా కొంత మార్పు జరిగి ఉండొచ్చు. 537 జిల్లా పంచాయతీలు, 6097 మండల పంచాయతీలు, అలాగే 234676 గ్రామ పంచాయతీలు గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్నాయి. ఇవే మన రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చేసరికి, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో వచ్చేసరికి జిల్లా పరిషత్తులు 13, మండల పరిషత్తులు 660, గ్రామ పంచాయతీలు 13371 గ్రామ పంచాయతీలు పనిచేస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ రకంగా మొత్తం మీద అసలు మనకి స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల విషయంలో కూడా మనకు చాలా ఎక్కువ స్థాయి ప్రజాప్రతినిధులు మనకి స్థానిక ప్రభుత్వాల్లో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతూ ఉన్నారు. సుమారుగా ఇంచుమించుగా మనకి జిల్లా పంచాయతీ స్థాయిలో ఇంచుమించుగా 12,000 మంది వరకు ప్రజాప్రతినిధులు ఉంటే, మండల పంచాయతీ పరిధిలో 110,000 వరకు వీరున్నారు. అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో సుమారుగా 2,00,000 మంది ప్రజాప్రతినిధులు పనిచేస్తూ ఉన్నారంటే, ఈ యొక్క స్థానిక ప్రభుత్వ వ్యవస్థలో గ్రామీణ స్థానిక ప్రభుత్వం అనేది ఎంత అత్యున్నతమైన స్థాయి ప్రభుత్వ వ్యవస్థగాను మనం భావించింది. ఎందుకంటే ఎంపీలు ఉన్నారంటే ఒక 500 మంది చిల్లర ఉంటారు, ఒక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఉంటారు, వీళ్ళంతా కలిసి ఒక వందల్లోనూ వేలల్లోనే ఉన్నారు. కానీ మనకి గ్రామీణ ప్రభుత్వాలకు సంబంధించిన మనకి ఈ యొక్క ప్రజాప్రతినిధులు సుమారుగా ఇంచుమించుగా 22,00,000 మంది, 21 నుంచి 22,00,000 మంది ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్స్, ఇలాగ అనేక మంది ఈ ప్రజాప్రతినిధులందరూ కలిపితే సుమారుగా 20 నుంచి 22 లక్షల మంది మన స్థానిక ప్రభుత్వాల్లో పనిచేస్తున్నారు. దీన్ని బట్టి మన స్థానిక ప్రభుత్వం యొక్క అత్యున్నతమైన స్థాయి ప్రజాస్వామ్య విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి వచ్చేసరికి మనకి గ్రామీణ స్థాయి ప్రభుత్వాల గురించి ఇప్పుడు మనం అనుకున్నాము. అలాగే రెండవది ఏంటంటే స్థానిక ప్రభుత్వాల్లోనే గ్రామీణ స్థాయి ప్రభుత్వాల్లో జడ్పీలు, ఎంపీపీలు, గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఇక పట్టణ స్థాయిలో కూడా మనం చూసుకున్నప్పుడు కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్, ఇవన్నీ కూడా మనకి స్థానిక ప్రభుత్వాలుగా పట్టణ అర్బన్ ఏరియాస్లో ఈ యొక్క అర్బన్ లోకల్ గవర్నెన్స్, ఈ పట్టణ స్థానిక ప్రభుత్వాలుగా ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. ఇవి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 243P నుండి జడియు వరకు కూడా ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట. సో ఈ రకంగా మొత్తంగా మనకి మన యొక్క స్థానిక ప్రభుత్వం అనేది తెలుసుకునేటప్పుడు పై స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అలా వచ్చేటప్పుడు 4వ స్థాయిలో మనం స్థానిక ప్రభుత్వాన్ని గుర్తించవచ్చు. ఒక అత్యున్నత స్థాయి ప్రజాప్రతినిధుల సంఖ్య కలిగి అత్యున్నత స్థాయి విభాగాలను కలిగినటువంటి వ్యవస్థగా మనం స్థానిక ప్రభుత్వం యొక్క బలాన్ని ముందుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. సో ఈ రకంగా భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రకాలను మనం తెలుసుకున్న తర్వాత వీడియోలో అసలు స్థానిక ప్రభుత్వం యొక్క ఇందాక అనుకున్నాం, ఫస్ట్ వీడియోలో మనం ప్రజాస్వామ్య లక్షణాలు తెలుసుకున్నాం, రెండో వీడియోలో స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఆ యొక్క భారీ అంటే ఆ యొక్క అత్యున్నత స్థాయి ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ ఉన్నారు. మరి ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు ఈ వ్యవస్థకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? భారత ప్రజాస్వామ్యంలోనే ఒక స్థానిక ప్రభుత్వంగా ఉంది ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలకి ఈ యొక్క స్థానిక ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ప్రత్యేకతలు ఏమున్నాయా అనే అంశాన్ని మనం మూడో వీడియోలో చూద్దాం. ఓకే.